अंदर की जय भीम जय भीम जय श्री राम जय श्री राम। कार्यक्रम को चुना पेद्दलु भारतीय जनता पार्टी कार्यवर्ग मेंबर विजयशांति गारु अलागे मन मुनली मनोहर राव गारु रामलिंगेश्वर राव गारु प्रसाद गारु कार्यक्रम को चुना मन मोहन रामकृष्ण गारु श्रीशैलम गारु बालय्य गारु सत्यमूर्ति गारु पार्थसारथि गारु इंका चाला मंदी सोदरुलु बस्ती भोजन कार्यक्रम को चुना मीरंदर की गुड़ा नमस्कार। इपड़े मुरली मनोहर गारु चाला चक्कगा चेप्पारु अंबेडकर राइट वारु अंबेडकर राइट मन की एम नेर्पिचारु अंबेडकर राइट एदैते मनमंदरम फॉलो चेस्तुन्नामो अंबेडकर गारु वारनंदरू कूडा मनम ओक रोल मॉडल गा तीसुकोनी अंबेडकर गारु चेप्पिन विधानंगाने मनमंदरम नडवालनि चेप्पि चाला चक्कगा मुरली मनोहर गारु चेप्पारु। नेनु भारतीय जनता पार्टीलो वच्चिनप्पुडु चाला मंदी नाकु चेप्पारु मीरेंदुकु भारतीय जनता पार्टीलो जॉइन अवुतुन्नारु दलितुलु వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా సంస్థలు నాకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే నేను అప్పుడు వారికి ఒకటే ప్రశ్న వేశాను, మీరు అంటున్నారు భారతీయ జనతా పార్టీ దళితుల వ్యతిరేకాన్ని, కానీ ఎవరైనా నిజంగా దళితులకు వ్యతిరేకత ఉన్నదంటే అది కేసీఆర్కు ఉన్నదని చెప్పి నేను అప్పుడు చెప్పడం జరిగింది. వారు దళిత ముఖ్యమంత్రి అన్నారు, మర్చిపోయినాడు. దళితులకు 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా అన్నాడు, మర్చిపోయినాడు. అన్నీ కూడా చూసుకుంటే క్యాబినెట్లో కేవలం ఒకటే దళితుని పెట్టినాడు. వారి కుటుంబ సభ్యులు 6గురికి క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా అక్కడ 4గురు సభ్యులను వారి కుటుంబ సభ్యులకు ట్రస్టీషిప్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఒక దళితులకు ఇవ్వలేదు. దాంతోపాటు 250 మంది ఆఫీసర్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, కానీ దాంట్లో ఒక్క దళితుడు కూడా లేడు అక్కడ. అంటే ఎవరైతే దళితులకు అర్హత ఉందో ప్రమోషన్కి, ప్రమోషన్ రానియకుండా వీళ్ళందరినీ ఎక్స్టెన్షన్ చేయడం, అంటే కేసీఆర్ కన్నా ఎక్కువ దళిత ద్రోహి ఎవరు లేరని చెప్పి నేను వారికి అర్థం చేపించాను. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కేసీఆర్ని కొట్టేది అవసరం ఉంది, మనం దించే అవసరం ఉంది. వారు దించాలంటే కేవలం భారతీయ జనతా పార్టీలో వెళ్తే బాగుంటుందని చెప్పి నేను వారికి మెచ్చజెప్పడం జరిగింది. అప్పుడు వారికి చెప్పాను, మన దేశానికి ప్రెసిడెంట్గా చేసింది భారతీయ జనతా పార్టీ గోవింద్ గారిని. అంతేగాక మన క్యాబినెట్లో, యూనియన్ క్యాబినెట్లో ఎక్కువ సంఖ్యలో దళితులు ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ గారి టైంలో. మీరు అందరు గమనించాలి, అప్పుడు కాంగ్రెస్ టైంలో ఒక్కళ్ళు ఇద్దరు క్యాబినెట్లో ఉండేవారు, కానీ ఈరోజు 12 మంది సభ్యులు క్యాబినెట్లో ఉన్నారు. అంటే ఎక్కడ వ్యతిరేకత ఉంది భారతీయ జనతా పార్టీకి? మనం అందరం కలుసుకొని ఏదైతే పర్సెప్షన్ ఉందో బయట భారతీయ జనతా పార్టీ దళితుల వ్యతిరేకత అని చెప్పి ఏదైతే మాట స్ప్రెడ్ చేశారో దాని వ్యతిరేకంగా మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి అప్పుడు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత అందరు నాకు వచ్చి మళ్ళీ కలిసి చెప్పినారు, సార్ మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా మీతో వస్తాం రా అని చెప్పి వాళ్ళు కూడా నాతో భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. నేను 2 సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీలో వచ్చి, ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే, కానీ వారు ఆలోచన ఎప్పుడు కూడా దళితులకు ఎట్లా మంచిగా చేయాలి, దళితుల ఆర్థిక పరిస్థితులు ఎట్లా మంచిగా చేయాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేసేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ అని చెప్పి బాగలింగంపల్లిలో ఆ సంస్థ స్టార్ట్ చేసి ఇప్పటివరకు 2 లక్షల మందికి విదౌట్ డొనేషన్గా చదువులు చెప్తున్నారు. ఆ ట్రెడిషన్ని మా ఫ్యామిలీ అది కంటిన్యూ చేస్తుంది. అంటే వారు ఎప్పుడు కూడా అదే ఆలోచనతోనే దళితులకు ఒక మంచి స్థానం కల్పించాలి అని చెప్పి వారు పనిచేసేవారు. ఇప్పుడే కొందరు సోదరులు వచ్చి చెప్పారు, సార్ ఇది మీ ఫాదర్ కాన్స్టిట్యూన్సీ ఉండేవారు సిద్దిపేట రిప్రజెంట్ చేసినప్పుడు మేము కూడా వచ్చి అప్పుడు వారి కోసం ఓట్ వేసామని చెప్పి కొందరు స్నేహితులు ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా, ఎందుకంటే కంటోన్మెంట్ అప్పుడు సిద్దిపేటలో ఉండే
మీరందరూ కూడా ఆ రోజులలో మా ఫాదర్కి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారు, మీరు వారు ప్రధానమంత్రి గారు అయిన తర్వాత మీరు బడ్జెట్ తీసుకుంటే బడ్జెట్లో ఎస్సీస్ డెవలప్మెంట్ అంటే చిన్న పరిశ్రమలలో కూడా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రావాలి, వీళ్ళు కూడా ఆర్థికంగా మంచిగా రావాలి, మంచిగా కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆ స్కీమ్లో ఇంకెక్కువ నిధులు కేటాయించింది మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మొన్న హుజూరాబాద్ ఎలక్షన్లో అందరు అనుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ గారిని ఓడించడానికి దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చినాడు. 7 సంవత్సరాలు వారికి దళితులు ఎప్పుడు కూడా గుర్తు రాలేదు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానాడు, ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తానాడు, ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ కోసము ఈ స్కీమ్, దళిత బంధు స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ హుజూరాబాద్ దళితులందరూ కూడా ఒక విషయం నిరూపించుకున్నారు. ఏమని, అందరు కూడా మురళీ మనోహర్ రావు గారు కరెక్ట్గా అన్నారు, పైసలు ఇస్తే దళితులు అన్ని ఓట్లు పడతాయని చెప్పి ఆ ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు అందరు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే అనుకుంటారు. కానీ హుజూరాబాద్ దళితులందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు, లేదు మేము ఏది మంచిదో మా కోసం అని చెప్పి మేము పైసలు ఇచ్చినప్పటికీ కూడా మేము ఎవరు కరెక్టో వారికి ఓటేస్తామని చెప్పి వారు ఈసారి నిరూపించుకున్నారు. 50% కన్నా ఎక్కువ ఓట్లు దళితులు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే ఓటు వేయడం జరిగింది. అంటే ఎవరైతే రాజకీయ నాయకులు అనుకుంటున్నారో దళితులను వాడుకొని మనం మర్చిపోదామని చెప్పి ఏదైతే రాజకీయ నాయకులు చేస్తారో ఈ మన హుజూరాబాద్ దళితులందరూ కూడా వారు ఒక ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి, ఎందుకంటే ఆయన అనుకున్నాడు ఈ స్కీమ్ పెడితే నాకు ఓట్లు వస్తాయి, నేను గెలుస్తానని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ అక్కడ దళితులు ఒప్పుకోలేదు, లేదు మా భవిష్యత్తు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉంది, మేము కమలం పువ్వు గుర్తుకి ఓటేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇంతకుముందు శ్రీశైలం గారు కూడా మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు, దళితులలో ఐక్యత రావాలి, ఐక్యత వచ్చినప్పుడే మన హక్కుల గురించి కొట్లాడే ధైర్యము మనకు, ఏదైతే రాజకీయ నాయకులు కూడా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు దళితులలో డివిజన్స్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఓట్లు మన వైపు ఎట్లా తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తారు. కానీ అందరు దళితులు యునైటెడ్గా ఐక్యంగా ఉన్నప్పుడు అందరూ కూడా వారి సమస్యలు పట్టించుకొని వారిని ఆర్థికంగా ఎట్లా మంచి చేయాలని చెప్పి వాళ్ళు కోరుతుంటారు. మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్.